చాలా భారతీయతనగానే ఒక ఏన్షియంట్ ఫీలింగ్ వచ్చేలాగా బాక్స్ తెచ్చారు. ఓకే, మొదటి ప్రశ్న, యోగా అంటే ఏంటి? యోగా అంటే ఏంటి? దీనికి చాలా మంది చాలా రకాల డెఫినేషన్స్ ఇచ్చారు. సో ముందుగా అసలు యోగా అంటే ఏంటి, మన ఋషుల దగ్గర నుంచి ఎవరు ఎలా డిస్క్రైబ్ చేశారో నేను చెప్తాను. యోగా అనేది యుజ్ అనే ఒక సంస్కృత పదం నుంచి వచ్చింది అన్నమాట. యుజ్ అంటే కలయిక, ఇంగ్లీష్లో యూనియన్ అంటారు. కలయిక అంటే ఏంటి? మనలో ఉన్న శక్తి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క శక్తితో ఒకటే అని తెలుసుకోవటమే యోగా అనేది. అంటే దెర్ ఇస్ నో ఎండ్ టు ఎనర్జీ అంటాం కదా, ఎనర్జీ ఆల్వేస్ కీప్స్ ఆన్ కంటిన్యూయింగ్ అంటాం. దేనికి మరణం లేదు అంటే ఈ ప్రపంచంలో ప్లానెట్స్ దగ్గర నుంచి చిన్న పురుగు వరకు అంతా సమానమే, నాలో అంతా ఉంది, నేను అన్నిట్లో ఉన్నాను అని తెలుసుకోవడమే యోగా అనేది. ఇది తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి మరి? శారీరక వ్యాయామాలతో యోగా అనేది మొదలవుతుంది. ఎందుకు అంటే ఒక ఫ్రీక్వెన్సీని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు కూడా అదే ఫ్రీక్వెన్సీలో ఉండాలి. మన ఎనర్జీ అంత వైబ్రెంట్గా లేకపోతే అది ఎక్స్పీరియన్స్ చేయలేమన్నమాట. అందుకే యోగాసనాలు, ప్రాణాయామాలు, ధ్యానము ఇలా స్టెప్ బై స్టెప్ యోగాని డిజైన్ చేయబడ్డారు. ఈ ప్రాసెస్లో వెళ్తేనే చివరికి మనం అనుకున్నది సాధించగలం. ఏంటి యూనియన్? అసలు ఎందుకు యూనియన్? అసలు నాకేం అవసరం? ఎప్పుడైతే మనం వేరు, నాకు ప్రపంచంతో సంబంధం లేదు, లేదా నా కుటుంబం నేను బాగుంటే చాలు, నాకు ఈ ప్రపంచం ఎలా పోతే నాకేంటి అని అనుకునే ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే ఈ ప్రపంచం అంతా నేనే అని మిస్ అవటం, ఆ చిన్న థాట్ అనేది జనాల్లో మిస్ అవుతుంది. కాబట్టే జెలసీస్ కానీ స్వార్థము అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఆ స్వార్థం పెరుగుతుందో పొల్యూషన్, పాపులేషన్ అంతా కూడా వినాశానికే దారితీస్తోంది. ఎప్పుడు మనిషి అందరి గురించి ఆలోచిస్తూ, ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని అది మెయిన్ ఫ్యాక్టర్ తోటే ఋషులు మనకి యోగా అనే నాలెడ్జ్ అందజేశారు. కాబట్టి యోగా అంటే యూనియన్ అంటే ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఎనర్జెటిక్గా హెల్దీగా ఉండాలి, ప్రపంచం అంతా అలా ప్రతి ఒక్కరూ హెల్దీగా ఉంటే ది హోల్ యూనివర్స్ ఇస్ హ్యాపీ ప్లేస్ టు సర్వైవ్ ఆర్ టు లివ్. అందుకు యోగా అనేది వచ్చిందన్నమాట. పతంజలి యోగ సూత్రాస్లో అథ యోగానుశాసనం లేదా భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోక ఆర్ ప్రతి ఒక్క చాప్టర్లో యోగా అనే పదాన్ని భక్తి యోగా కానీ, జ్ఞాన యోగాగా కానీ, కర్మయోగా కానీ డిజైన్ చేయబడింది అన్నమాట. సో దెర్ సో మచ్ టు నో అబౌట్ యోగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం.